ఇక్కడ కూర్చున్న పడిపోతాను జాగ్రత్త. పాప వెనక్కెళ్ళండి దయచేసి, మీరు మీరు వెనక్కెళ్ళండి పడిపోతాను ప్లీజ్. పాప వెనక్కెళ్ళి కొంచెం జాగ్రత్త, ఎక్కువ బరువు తీసుకోలేదు జాగ్రత్త జాగ్రత్త. ఇంత పోలవరంలో ఇంత ఘన స్వాగతం పలికిన ఆడపడుచులందరికీ, ముందుగా అక్క చెల్లెళ్ళందరికీ, అన్నదమ్ములందరికీ, భవానీమాత భక్తులకి, పెద్దలకి, పోలవరం పెద్దలకి, నాయకులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున జనసేన పార్టీ తరపున, నాయకుల తరపున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక వందనాలు. పోలవరం నియోజకవర్గానికి సంబంధించి మన కొయ్యలగూడెంలో నాకు ఇంత ఘన స్వాగతం పలకడం నిజంగా నాకు చాలా అదృష్టం చేసుకున్నాను. నేను నన్ను ఏదో సినిమాలు చేసుకుంటూ నాకు తోచిన సమాజ సేవ చేద్దామని అనుకునేవాడిని, చేసేవాడిని. కానీ భగవంతుడు మీరు పూజించే భవానీమాత నన్ను రాజకీయాల్లో తీసుకువస్తుందని చెప్పి నేను ఊహించలేదు. నేను కలలు కూడా కనలేదు. నేను కలలకందల్లా ఎంతో కొంత నాదైన సహాయం చేయాలి దేశానికి, సమాజానికి అంతే ఉండే. కానీ దశాబ్దాలుగా ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ సమస్యల్ని అలాగే తాత్సారం చేసి న్యాయం చేయక అనేక సమస్యలు నా దృష్టికి వచ్చి ఉండే వస్తూ ఉండేవి. రాజకీయాల్లోకి రాకముందు ఒకటే అనుకునేవాడిని, మనిషి జన్మ ఎత్తాక నేను ఏదైనా చేయగలను మన సమాజానికి, మన దేశానికి. అయితే అందరిలాగే డబ్బులు సంపాదించుకొని బిడ్డలు పోషించుకొని వదిలేద్దామా? ఎందుకంటే రాజకీయ వ్యవస్థ వేల కోట్లతోటి ముడిపడిపోయిన వ్యవస్థ. ఇలాంటి వ్యవస్థకి ఏమాత్రం వేల కోట్లు లేని నేను నా తండ్రి కానీ నా తాత కానీ ఎవరు ముఖ్యమంత్రులు లేరు, రాజకీయ నాయకులు లేరు. మొదటి తరం వ్యక్తిని నేను. రాజకీయ పార్టీ పెట్టినప్పుడు 1983 ఎన్టీ రామారావుకి వచ్చినంత ఉధృతి లేదు మనకి. 2009 చిరంజీవి గారికి వచ్చినంత అనలేదు. మరి 2014 పార్టీ పెట్టినప్పుడు అన్ని ప్రతికూల పరిస్థితులే. ఏ ఒక్కరు కూడా సానుకూలంగా లేరు, ఏ ఒక్కరు కూడా అనుకూలంగా లేరు. అసలు ఎందుకు పార్టీ పెడుతున్నావు, దేనికి, గెలవని. నేను అందరికి చెప్పలేకపోయిన ఆ రోజున నేను పార్టీ పెడుతుంది గెలవడానికి, దీనికి కాదు, పోరాటం చేయడానికి పార్టీ పెడుతున్నాను. పోరాటం చేస్తే పోయేది ఉంది బానిస సంఖ్యలు తప్ప, ఇదే నమ్మాను. మా తాతగారు ముఖ్యమంత్రి అయ్యారు, మా నాన్నగారు ముఖ్యమంత్రి అయ్యారు, నేను ముఖ్యమంత్రి అవుతానని నాకు అలాంటి వారసత్వం ఇది లేదు. నాకు మా నాన్నగారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి నేను కూడా ముఖ్యమంత్రి అవుతా అన్న కోరికలు నాకు లేవు. నాకున్నదలా, ఎన్ని అన్యాయాలు జరుగుతున్నాయి, ఇన్ని అవకతవకలు జరుగుతున్నాయి, మాట్లాడేవాడు ధైర్యం ఉన్న ఎవరికి లేదు, పోరాటం చేసే శక్తి లేదు, వెనుక వంగిపోతా ఉంది భయంతో. నేను ఎందుకు వచ్చానండి? మీకు ధైర్యం ఇవ్వడానికి వచ్చాను, మీతో అండగా ఉంటానని పోరాటం చేయడానికి వచ్చాను. నేను ప్రతి గ్రామం నుంచి రాజధాని వరకు రెండు గ్రూపులు, ఐదు అధికారపక్ష ప్రతిపక్షం, వీళ్ళ మధ్యలో ఇరుక్కుపోయి సామాన్యులు, యువత, ఆడపడుచులు
నరిగిపోతుంటే వాళ్ళ మనసులో ఉన్న భావాన్ని చెప్పడానికి వారి తరపున పోరాటం చేయడానికి నేను వచ్చిన, అంతేగాని అధికార పక్షానికో ప్రతిపక్షానికో నేను వారికి అండగా ఉండడానికి కాదు. ఉన్న పరిస్థితుల్లో నేను మీరు భగవంతుడు, భగవంతుడు నాకు ఇంత బలాన్ని ఇచ్చాడు, ఇంత ప్రేమనిచ్చాడు నాకు భగవంతుడు. ఆ ప్రేమతోటి నేను పలాన బ్రాండ్ కొనండి నేను ఎప్పుడు చెప్పను. నాకు ఇన్ని సినిమాలతో డబ్బులు సంపాదించాను నేను అడగను. నా సినిమా బాగుంటే చూసేవాళ్ళు, లేదంటే వదిలేసేవాళ్ళు. కానీ నన్ను ఎవరు అడగకపోయినా ఎందుకు వచ్చానంటే ఇది నా బాధ్యత, నాకు ప్రేమ, నాకు ఇష్టం. ఈరోజున ఎప్పుడో 1850లో ఒక చిన్నపాటి ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్ని స్టార్ట్ చేద్దామని అప్పుడు స్టార్ట్ చేసి కోటి రూపాయల ప్రాజెక్ట్ అవసరం. అది 2006 వచ్చినప్పటికీ 16,000 కోట్లు, ఆ తర్వాత అది 53,000 కోట్ల పైచిలుకైతే దాంట్లో అత్యధిక శాతం 23,000 కోట్లు ఇవ్వాల్సింది, 23,600 కోట్లు పైచిలుకు ఇవ్వాల్సింది. ఎవరైతే భూమిని కోల్పోతున్నారో పోలవరం సంబంధించిన నిర్వాసితులు 50% మంది గిరిజనులు, మిగతా వారంతా గిరిజనేతరులు. వీరి గురించి మాట్లాడేవాళ్ళు లేరు. 7 లక్షల ఎకరాలకి సాగునీరు, అనేక పరిశ్రమ అవసరాలకి నీరు దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే ఎప్పుడు కూడా మనకి బాక్రాన్న నుంచి అనేక అన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో నిర్వాసితులకు ఎప్పుడు న్యాయం జరగలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఎందుకు వచ్చాను రాజకీయాల్లోకి వచ్చుంటే, నిర్వాసితులకి ఎవరికైతే ప్రజాస్వామ్యం అండగా ఉండదో, ఏ ఆడపడుచులకైతే ప్రజాస్వామ్యం అండగా ఉండదో, ఏ యువతకి అండగా ఉండదో, ఆ యువతకి ఆదుకోవడానికి నేను జనసేన పార్టీ పెట్టాను. అంతేగాని నన్ను 2019లో ముఖ్యమంత్రి చేయండి, లేకపోతే నేను పని చేయను, ఆ పని చెప్పడానికి నేను రాలా, మీకు అండగా ఉంటాను. మీరు ఓటు వేసినా వెయ్యకపోయినా నేను మీకు పోరాటం చేయడానికి మీ ఇంట్లో వాడు ఒకడు, మీ అన్న కావచ్చు, మీ తమ్ముడు కావచ్చు, మీ ఇంట్లో వాడు ఒకడు రాజకీయాలు ఉన్నాడు, ఇదే రాష్ట్రం కోసం ఒకడు బతికున్నాడని మీరు అర్థం చేసుకుంటే చాలు. నాకు అంత మించి ఏ పదవి అవసరం లేదు. ఉదాహరణ, కొయ్యలగూడెంలో ఒక చిన్నపాటి డిగ్రీ కాలేజ్ పెట్టడానికి కూడా ఇంకా ఇబ్బందులు మనకి. దేనికి? విద్యా వ్యవస్థను వ్యాపారం చేస్తే ప్రభుత్వ కాలేజీలు లేకుండా మెక్కడికి చదువుకోవాలి? ఏ అంటే వెళ్ళి మన డబ్బంతా తీసుకెళ్ళి విద్యని ఉచితంగా ఇవ్వాలి ప్రభుత్వం. వైద్యం అండగా నిలబడాలి, మెరుగైన వైద్యం చేయాలి. మొన్న మధ్య నా కొయ్యలగూడ నుంచి మన జన సైనికులు ఒక మెసేజ్ తీసుకొచ్చారు నా దగ్గరికి. ఇక్కడి నుంచి ఏదో చెప్పొచ్చి మనకి హాస్పిటల్ దగ్గర తీసుకెళ్తే ఇక్కడగా జంగారెడ్డిగూడెం తీసుకెళ్ళమని. జంగారెడ్డిగూడెం అక్కడ కాదు, మీరు తీసుకెళ్ళను. ఈలోపు ఆ వ్యక్తి మొత్తం దాదాపు మరణావస్థకి వెళ్ళిపోయాడు, చావు బతుకులు అంచుల్లోకి వెళ్ళాడు. అంటే ఇన్ని వేల కోట్లు 150,000 పైచిలకు బడ్జెట్లు, ఇవన్నీ కూడా సగటు మనిషిని కాపాడలేని పరిస్థితులు ఉన్నాయి మనకి. ఓకే, మీకెవరు అడ్డు రాదు. అలాగే నాకు నిజంగా విసిగిపోయాను. నాకు భయం వేసింది రాజకీయాలు చూస్తే. వేల కోట్లు పెట్టుబడులు పెట్టి రాజకీయాన్ని ఒక వ్యాపారంగా మార్చేశారు. ఈ రోజున మనకు ఒక ప్రభుత్వ ఆసుపత్రి మెరుగైంది లేదు. ఇంతమంది ముఖ్యమంత్రి గారు విద్యార్థులకి కాలేజ్ విద్యార్థులుగా నిలబడతాం, యువతకు ప్యాకేజీలు ఇస్తాం, యువతకు ప్యాకెట్ పనులు ఇస్తూ ఉంటాం, కానీ ఒక గవర్నమెంట్ కాలేజ్ బోర్డుకి పర్మిషన్ ఇవ్వరు. ఎందుకంటే దాంట్లో డబ్బులు రావు, దాని డబ్బులు అవి చేయరు. యువతకి ఉపాధి అవకాశాలు కల్పించే విద్య కానీ ఆ వ్యవస్థ నిర్మించరు. ఇట్లా నాకు ఇవన్నీ చూస్తే నాకు భయం వేసింది. నేను కూడా ఇంతమంది కోట్ల మందికి తెలిసిన వ్యక్తిని, ఇంతమంది ప్రేమించే వ్యక్తిని, నేను కూడా భయపడి నాకెందుకులే రాజకీయాలంటే నాకు నిజంగా నా
బాధపడతాను నేను, చాలా ఫ్యూచర్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే నేను ఒక్కడే ఉండలేను, నా మనస్సాక్షిని నేను ఎదుర్కోలేనని చెప్పి నేను 2014 రాజకీయ పార్టీ పెట్టాను. వీటన్నిటికీ కూడా ఇందాక సర్పంచ్ మాజీ సర్పంచ్లు అందరూ వచ్చారు నా దగ్గరికి, ఎందుకంటే మనకి ఆగస్టులో మన ఆగస్టులో తీసాడు అందరినీ తిరిగి పంచాయతీ ఎన్నికలు జరగాలి. ఆ పంచాయతీ ఎన్నికలకి తిరిగి ముఖ్యమంత్రి గారు పెట్టట్లా, ముఖ్యమంత్రి గారు పంచాయతీ ఎన్నికలు పెట్టకపోవడానికి కారణం మీరే. పంచాయతీ ఎన్నికలు వస్తే జనసేన పోటీ చేస్తుంది, గ్రామాల్లో పాతుకుపోద్ది, బలంగా జనసేన జెండా పాతేస్తుంది అని చెప్పి పంచాయతీ ఎన్నికలు పెట్టట్లా. నేను ఒకటే చెప్తున్నాను, మీలో మీ అందరికీ నాయకులు కావాలన్నా మీలో చాలా మందికి దేశానికి సేవ చేయాలని ఉండుంటుంది, సమాజానికి అండగా నిలబడాలంటుంది, దుర్మార్గం పైన పోరాటం చేయాలని ఉండుంటుంది, దోపిడీతనాన్ని అరికట్టాలని ఉంటుంది, అడ్డగోలు దోపిడీని నిలువరించాలని ఉంటుంది. అది ఎంతటికి మూల గ్రామాల్లో ఉంటాయి. నన్ను ప్రతి యువత ఏ మూలకెళ్ళినా ఏ మారుమూలకెళ్ళినా ఎక్కడైనా సరే జనసేన జెండా లేని గ్రామం లేదు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ. ఒకవైపు నేనున్నాను, ఇంకోవైపు మీరున్నారు, మధ్యలో మనల్ని అనుసంధానం చేసే నాయకులే ఇంకా బలంగా రావాల్సిన అవసరం ఉంది. అసలు అందరు ఖచ్చితంగా వారికి ఎందుకు ఇబ్బంది పడుతున్నారంటే, నేను డబ్బులు కాసిపడే వ్యక్తిని కాదు, వేల కోట్లు దోపిడీ చేయడానికి వచ్చిన, రాజకీయాన్ని వ్యాపారం చేయడానికి వచ్చిన వ్యక్తిని కాదు. అందుకు నాతో రావాలంటే భయం అందరికి. నేను ఎందుకు 25 సంవత్సరాలను మాట్లాడతానంటే, మీలో నుంచి నాయకులను చేయడానికి 25 సంవత్సరాలను మాట్లాడతాను, మీలో నుంచి గొప్ప నాయకులు బయటికి రావాలి జనసేన పార్టీకి. గ్రామస్థాయి నుంచి నిర్మాణం చేస్తాం, గ్రామస్థాయి నుంచి. అందుకనే పంచాయతీలకి గ్రామాలకి దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలు. నిజంగా మన గ్రామాలు ఈ రోజున మనందరికీ ఒక కాలేజీ లేదు, ఎవరిని అడుగుతాం? అడగడానికి ముఖ్యమంత్రి గారిని అడగాలి, లోకేష్ గారిని అడగాలి, మన కాలేజీలు కావాలని. మనం బలమైన గ్రామ స్థాయిలో నాయకత్వం ఉంటే మనం బలంగా నిలవరించగలం, నిలదీయగలం, చొక్కబడుకుని అడగలం, మన హక్కులు సాధించుకోగలం. అందుకు నేను అడిగేది ప్రతి ఒక్కరికి, పంచాయతీ ఈ రోజున నేను తెలుగుదేశం ప్రభుత్వానికి కూడా అడుగుతున్నాను, మీరు ఎందుకు భయపడుతున్నారు పంచాయతీ ఎన్నికలు పెట్టడానికి? జనసేన పార్టీ ఖచ్చితంగా పంచాయతీ ఎన్నికల్లో ఎవరైతే బలమంగా దేశం కోసం, ప్రజల కోసం, గ్రామాల కోసం పనిచేసే అభ్యర్థులు ఉంటారో అలాంటి సర్పంచులకి మేము అండగా జనసేన పార్టీ నిలబడద్ది. గ్రామాల్లో అనేక సమస్యలు ఉన్నాయి, అలాగే ఇందాక చెప్పాను సర్పంచులకి, మాజీ సర్పంచులకి జన్మభూమి కమిటీల మీదని తెలుగుదేశం నాయకులు, గతంలో ఇందిరమ్మ కమిటీలు అని చెప్పి కాంగ్రెస్ నాయకులు, ముఖ్యం మన ప్రధాన ప్రతిపక్ష నాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ సచివాలయాలని చెప్పి వాళ్ళు పెట్టి పంచాయతీరాజ్ వ్యవస్థని దెబ్బతీస్తూ ఉంటే నేను వారికి ఒకటే చెప్పదలుచుకున్నాం, జనసేన పార్టీ మేనిఫెస్టోలో పెట్టబోతుంది మేము పంచాయతీ ఎన్నికలకి అనుకూలంగా ఉన్నాం, అలాగే పంచాయతీ ఎన్నికలకి వికేంద్రీకరణ జరుపుతాం, పంచాయతీలకి జన్మభూమి కమిటీలు అలాంటి కమిటీలు మేము పెట్టం, జగన్మోహన్ రెడ్డి గారు లాగా గ్రామ సచివాలయాన్ని చెప్పి మళ్ళీ ఇంకోసారి దోపిడీ వ్యవస్థను తీసుకురాం, కాంగ్రెస్ నాయకులాగా ఇందిరమ్మ కమిటీలను పెట్టాం, తెలుగుదేశం పార్టీ నాయకులాగా జన్మభూమి కమిటీలను పెట్టాం, కానీ పంచాయతీరాజ్ వ్యవస్థకి రాజ్యాంగం ఏం కల్పించబడిందో ఆ రాజ్యాంగానికి మేము అండగా నిలబడి ముందుకు తీసుకెళ్తాం. వారి నిధుల్ని వారే ఖర్చు పెట్టుకునే హక్కు వారికి కల్పిస్తాం, రాజ్యాంగం కల్పించిన హక్కుని మేము ముందుకు తీసుకెళ్తాం, పంచాయతీరాజ్ వ్యవస్థకి అండగా నిలబడతాం. అందుకనే పంచాయతీరాజ్ మాజీ సర్పంచులందరికీ, ఇక్కడ ఉన్న యువతకు కూడా, మీ గ్రామాలకు వెళ్ళి పంచాయతీ ఎన్నికలు పెట్టమని చెప్పి ప్రభుత్వాలకి మీరు ఒక ఉద్యమంలో మనం చేపడదాం, ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాను, నాకు మీరు అనుకోండి. అలాగే అది రాయి కాదు సంతోషం జాడు, నేను మీ ప్రేమను అర్థం చేసుకోగలను, మీ ప్రేమ కదా నేను ఇక్కడ దాకా తీసుకొచ్చాను.
జంగారెడ్డి గూడెం వెళ్ళాను. జంగారెడ్డి గూడెం పోతే అక్కడ ముంపు మండలాల బాధితులను కలుస్తున్నాను, పునరావాస మన పోలవరం నిర్వాసితులను కలిశాను. మీ శక్తి చూస్తే నాకేమనిపిస్తుందంటే ఇలా అరిచి 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 అది ఒక మంత్రం అయిపోయింది. పవన్ కళ్యాణ్ సీఎం అనేది ఒక మంత్రం అయిపోయింది. కానీ మంత్రాలు చెప్పిస్తే పనులు జరుగుతాయా? పనిచేస్తే కానీ పనులు జరగవు. మంత్రం ఉండాలి, ఆలోచన. మననం మంచిదే, మననం తర్వాత చేతుల్లోకి వస్తే కానీ ముందుకెళ్ళాలి. అలాగే చేతుల్లోకి రావాలి అంటే మీరు చెప్పిన మంత్రాన్ని మీ ఓటు రిజిస్టర్ చేయించుకోండి. ఓపిక పంచాయతీలకు వెళ్ళండి, మనకి ఈ సేవా కేంద్రాలకు వెళ్ళండి, ఓట్లు రిజిస్టర్ చేయించుకోండి. ఓటు రిజిస్టర్ చేయించుకున్నాక ఎలక్షన్లు వస్తాయి, అప్పుడు మన జనసేన పార్టీ కుద్దండి. జనసేన అభ్యర్థులకి మీరు అండగా ఉండండి. అప్పుడు మనం అనుకున్నది మీరిచ్చే ఈ మంత్రం ఉంది కదా సీఎం అని, మీ గుండెల్లో ఇచ్చిన స్థానం కంటే కూడా నాకు ముఖ్యమంత్రి పెద్ద స్థానం కాదు, మీ గుండెల్లో చాలా పెద్ద స్థానం. చాలామంది ముఖ్యమంత్రులు అవ్వగలరేమో, మీ గుండెల్లో స్థానం నా ఒక్కడికే ఉండదు, తెలుసు నాకు ఆ సంగతి. అందుకని కాకపోతే నేను ఉన్నది కూడా మీరు ఇచ్చిన గుండెల్లో మీరు నాకు ఇచ్చిన స్థానాన్ని మీకు సేవ చేసుకునే భాగ్యం, మీ తరఫున పోరాటం చేసుకునే భాగ్యం కోసం కోరుకుంటున్నాను. అలాగే ఈ మధ్య ఇందాక చెప్తున్న నిర్వాసితుల గురించి వెళ్తే దాదాపు 23,600 కోట్లు నిర్వాసితులు ఖర్చు పెట్టాలి. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి పోలవరంకి వచ్చి నియోజకవర్గానికి వచ్చి మన మండలానికి వచ్చి మన కోయిలగూడ మండలానికి వచ్చి ఈ సమస్యని ప్రస్తావన చేయకపోతే దేశ దృష్టికి వెళ్ళదు, రాష్ట్ర దృష్టికి వెళ్ళదు. అందుకని పోలవరంకి సంబంధించి ముఖ్యమంత్రి గారిని కూడా నేను కోరుకున్నది దాదాపు 3 లక్షల ఎకరాల ముంపుకు గురైనవి, కొన్ని దాదాపు 405 గ్రామాలు మునిగిపోయినాయి. నిర్వాసితులు వచ్చేసారు 405 గ్రామాల నుంచి, 1 లక్ష కుటుంబాలు, 3 లక్షల ప్రజలు వీళ్ళందరూ బయటకు వచ్చారు. అంటే దేశ ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, 7 లక్షల సాగునీరు కోసం, అనేక పరిశ్రమల కోసం, తాగునీరు కోసం అన్ని జిల్లాలకు కలిపి దాదాపు 1 లక్ష కుటుంబాలు, దాంట్లో 1% గిరిజనులు, మిగతా అన్ని కులాలు కలిపి నిర్వాసితులకు అవుతుంటే వారికి ప్రభుత్వం కల్పించాల్సింది. బడ్జెట్ పెంచింది కూడా 2016 నుంచి 2014కి బడ్జెట్ పెంచడానికి కారణం ఎక్కువ దాంట్లో 26,000 కోట్లు నిర్వాసితులకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారిని కూడా మేము కోరుకుంటుంది, నిర్వాసితులకి మీరు ఏం చేస్తున్నారు? నిర్వాసితులకి ఇల్లు లేవు. పొద్దునే నా మనుషుల్ని పంపించాను గ్రామాలకి, నిన్న మొన్న సరైన వసతులు లేవు. పొలానికి పొలం అని చెప్పి కనీసం చుక్క లేని నీరు, చుక్క నీరు కూడా రాని భూములు, రాళ్ళ భూములు, పశువులు మేపుకోవడానికి సరైన సామాజిక అడవులు లేవు, సరైన వైద్య సదుపాయాలు లేవు. మన కోసం ఇంతమంది త్యాగం చేస్తుంటే వారికి అండగలవాల్సిన అవసరం ఉంది. జనసేన పార్టీ తరపున ప్రభుత్వాలు ఏం చేస్తాయో తెలియదు, కానీ పోలవరం నిర్వాసితులకి పవన్ కళ్యాణ్ ఆఖరి శ్వాస వరకు మీకు న్యాయం జరిగే వరకు నేను మీకు అండగా ఉంటాను. ఒకవేళ ప్రభుత్వాలు చేయని పక్షంలో మీ తరపున పోరాటం చేయడానికి మీకు న్యాయం జరిగే వరకు, ఎందుకంటే జాతి ప్రయోజనాల కోసం మీ జీవితాలని పణంగా పెట్టి త్యాగం చేసిన మీకు రాష్ట్ర ప్రజలందరూ రుణపడి ఉన్నారు నాతో సహా. అందుకని అలాంటి గిరిజనులేతరులకి, గిరిజనులకి మీకు అండగా నిలబడడానికి నేను జనసేన పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది బయటకు తీసుకొస్తుంది కూడా మీకు బాకీ పత్రం ఇస్తాం. ఎందుకంటే మీకు భూమికి భూమి కోల్పోతే దానికి అంత విలువ ఉన్న భూమిని కానీ, లేకపోతే
దానికి తగ్గ డబ్బు కానీ అన్ని రకాలుగా మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పి ఒక బాకీ పత్రం దానికి ప్రభుత్వం ప్రజలు మీకు రుణపడి ఉన్నారని చెప్పడానికి పోలవరం ప్రజల నిర్వాసితులందరికీ మేము అండగా ఉంటాం. జనసేన పార్టీ మీకు న్యాయం జరిగే వరకు మీ పక్షాన పోరాడతానని తెలియజేస్తున్నాను. ప్రభుత్వం తీసుకొస్తే ఖచ్చితంగా మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటున్నాను. ఎక్కడ ఎక్కడ వెళ్ళిపోయింది ఇప్పుడు దాకా ప్రభుత్వం ఖర్చు పెట్టింది పోలవరం నిర్వాసితుల మీద ఇన్ని వేల కోట్లకి దాదాపు 1% ఖర్చు పెట్టారు. ఇంకా 21,000 చిన్న పైసలు మీరు ఖర్చు పెట్టాలి. ముఖ్యమంత్రి గారికి కూడా చెప్తా ఉన్నాం, మీరు ప్రజలకి న్యాయం చేసిన పక్షంలో ప్రజా ఉద్యమాలు పెరుగుతాయి, ప్రజల్లో అశాంతి వస్తుంది. దాన్ని మీరు దృష్టి పెట్టుకొని నిర్వాసితులకి న్యాయం చేయండి అని మనస్ఫూర్తిగా వేడుకోండి. ముఖ్యమంత్రి గారికి కూడా నేను వేడుకునేది, పోలవరం నిర్వాసితులకు సంబంధించి చాలా దోపిడీ, చాలా అన్యాయం జరుగుతూ ఉంది. అలాగే ముంపు మండలాలకు సంబంధించి చాలా అన్యాయం జరుగుతూ ఉంది. అందుకని ముఖ్యమంత్రి గారిని పోలవరం నుంచి, పోలవరం నిర్వాసితులకు సంబంధించి వారికి జరగాల్సిన న్యాయం గురించి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయండి. మీరు ప్రతిరోజు బస్సుల మీద బస్సులు తీసుకొచ్చి పోలవరం ఎంత బాగా జరుగుతుందో మీరు మనుషులను పంపిస్తూ ఉన్నారు. నిన్న పోలవరం నిన్న మీటింగ్ జరుగుతూ ఉంటే నిన్న పోలవరం నుంచి వచ్చిన యువత ఏమన్నారంటే, అలాగే మమ్మల్ని కూడా పోలవరం నుంచి మాకు బస్సులేసి మనకి అమరావతికి తీసుకెళ్ళి అక్కడ కూడా చూపించండి మమ్మల్ని, అక్కడ అమరావతి కడుతున్నారు అని చెప్పేసి. ముఖ్యమంత్రి గారు చేయాల్సింది కూడా, పోలవరం ప్రాజెక్ట్ ఎంత ముఖ్యమో దేశానికి అది మేము 100% సహజంగా అర్థం చేసుకోగలం. కానీ అలాగే ఆ వచ్చే వాళ్ళకి ఒకసారి ముంపు మండలాలు కూడా తీసుకెళ్ళండి, నిర్వాసితుల జీవితాలు కూడా చూపించండి, ప్రజలని చైతన్యపరచండి, వారికి నిర్వాసితులకి న్యాయం చేయండి. లేని పక్షంలో మీరు పోలవరం సీటు మీరు గెలవలేరు. ముఖ్యమంత్రి గారు మీరు మర్చిపోండి, మీరు గెలవకుండా వచ్చే బాధ్యత నాది, ఎందుకంటే మీకు అండగా నిలబడిన వాడిని. అలాగే ఈ మధ్యన జంగారెడ్డిగూడెం వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా నా దృష్టికి వచ్చింది మెయిన్గా కౌలు రైతుల సమస్య. కౌలు రైతుల్లో ఎక్కువ రైతులకు పరిహారం వచ్చి ప్రభుత్వం ఇచ్చేది భూస్వాములకు ఇస్తారు, కానీ ఎవరైతే నిజంగా ఎక్కువ శాతం వ్యవసాయం చేస్తే దాదాపు 60-70% ఆ కౌలు రైతులకి అండగా నిలబడడానికి మేము చాలా బలమైన ప్రణాళిక చేస్తూ ఉన్నాం. కౌలు రైతులకి వారికి సంబంధించి, ఎందుకంటే పంట వేసేది వారు, నష్టపోయేది వారు, కానీ పరిహారం అది వారికి. అందుకని కౌలు రైతులకి అండగా నిలబడడానికి మేము ప్రత్యేక జనసేన ప్రభుత్వంలోకి వస్తే మటుకు మీకు ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ, మీకు జరుగుతున్న అన్యాయానికి మీకు న్యాయం జరిగేలా ప్రత్యేకమైన మానిటర్ చేయగలిగే మంత్రిత్వ శాఖని మీకు పెడతాం మీకు. అలాగే కౌలు రైతులకి ఒకసారి ప్రత్యేకమైన సదస్సులు పెట్టి మీ సమస్యలను అర్థం చేసుకొని మేనిఫెస్టోలో మీ అన్ని ముందుకు తీసుకెళ్తాం. అలాగే పొగాకు రైతులకు కానీ, పామాయిల్ రైతులకు కానీ సరైన గిట్టుబాటు ధర లేకపోవడం, మద్దతు ధర లేకపోవడం కాదు, మీకు ఆమోది మీకు ఉపయోగకరంగా లాభసాటిగా ఉండే రేటును మీకు నిర్ణయించాలని. మీకు గతంలో కూడా అప్పుడు బీజేపీ మంత్రిగా ఉన్న పెద్దలు కూడా వచ్చారు, వారు మీ పొగాకు రైతులకు అండగా నిలబడతామని చెప్పారు. అలాగే ముఖ్యమంత్రి గారు వచ్చారు పొగాకు రైతులు అండగా నిలబడతామని. నేను కోరుకుంటుంది కూడా పొగాకు రైతులకి మీరు న్యాయం చేయండి ముఖ్యమంత్రి గారికి, ఎందుకంటే చాలా నిజంగా చాలా కష్టం, చాలా కష్టాలు ఉన్నారు వాళ్ళు. అందుకని ముఖ్యమంత్రి గారు వారికి అండగా ఉండమని తెలియజేసుకుంటూ,
ముఖ్యమంత్రి గారు రుణమాఫీ అంటే రుణమాఫీ ఎవరికి చేశారు? పొగాకు రైతులు రుణమాఫీ చేయాలి తెలుసు. అలాగే ముఖ్యంగా నేను యువతకు చేయాలనుకుంటుంది, ఆడపడుచులకు చేయాలనుకుంటుంది. నేను బుట్ట 25 సంవత్సరాల క్రితం నేను బుట్టాయి కూడా జంగారెడ్డి కూడా మన పోలవరం అన్ని తిరిగేవాడిని అడవుల్లో. ఇంకా నాకు అడవులు ఇష్టం కాబట్టి గిరిజన జీవన విధానాన్ని చూడడానికి వచ్చేవాడిని. నాకు చాలా కనిపించేది యువతకు ఉద్యోగాలు లేవనిపిస్తుంది. అలాంటిది ఇంత అందమైన గొప్ప పర్యాటక ప్రదేశంగా చేయొచ్చు, ఎన్నో వేల ఉద్యోగాలు క్రియేట్ చేయొచ్చు. జనసేన ప్రభుత్వం వచ్చి జనసేన విధి విధానాల వల్ల మేము యువతకి ఎక్కువ ఉపాధి అవకాశాలు కల్పించేలాగా, ప్రతి మండలానికి కేవలం డిగ్రీ కాలేజ్ కాదు, ప్రతి మండలానికి ఉపాధి అవకాశాలు కల్పించే చదువు, ఉపాధి అవకాశాలు కల్పించే నైపుణ్యతో కూడిన విద్యని మీకు అందజేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. డబ్బు కేవలం సంపాదన కొద్ది మంది వరకే పరిమితం అవుతా ఉంది, అది అందరికీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అలాగే ముఖ్యంగా జనసేన మేనిఫెస్టోలో ముఖ్యంగా నేను ఆలోచించింది, నిన్న పోలవరం నిర్వాసులతో కూడా మాట్లాడుతుంటే అడవుల్లో కట్లు అమ్ముకొని అడవుల్లో కట్లు కొట్టుకొని దాంతో వంట చేసుకునే వాళ్ళకి ఈ రోజున గ్యాస్ బండలు పెట్టారు. వాళ్ళకి గ్యాస్ కొనుక్కోవాల్సి వస్తుంది. ఎందుకు నేను ఉచిత గ్యాస్ సిలిండర్ని పెట్టానంటే ఆడపడుచులకి ఎంత కష్టం ఒక కుటుంబాన్ని నడపడం తెలుసు. అందుకనే ఇంత బలమైన ఖనిజ మనకి గ్యాస్ నిక్షేపాలు ఉండి అండగా ఉండటానికి, ఆడపడుచులకు అండగా ఉండటానికి నేను ఉచిత గ్యాస్ సిలిండర్ అనే పథకం పెట్టాను మనకి జనసేన మేనిఫెస్టోలో. ఎందుకంటే ఇది మనం సాధ్యపడేది. నేను మీకు మాటిస్తున్నాను, ఉచిత గ్యాస్ సిలిండర్ మీ ప్రతి ఇంటికి తెచ్చి పెడతానని మనస్ఫూర్తిగా తెలుస్తున్నాను. అలాగే 2500 నుంచి 3500 వరకు రూపాయి కిలో బియ్యం అని చెప్పి ఇవన్నీ చేస్తాను. ఎవరు తినడానికి పనికిరాని బియ్యం అయ్యి రేషన్ షాప్ డీలర్స్ తప్ప ఎవరికి పనికొచ్చే బియ్యం కాదు అవి. ఈ మధ్య చెప్తా ఉన్నారు మన నాయకులు కూడా, రేషన్ షాప్ డీలర్లు చాలా కోపంతో ఉన్నారు, చాలా బాధతో ఉన్నారు. 2500 రూపాయలకి 3500కి ఇస్తే మీ మీద చాలా కోపంతో ఉన్నారంటే అలాంటి రేషన్ షాప్ డీలర్స్ మీకు అండగా ఇంకొక పథకం మీద ఖచ్చితంగా ఆలోచిస్తాను ఒకవేళ మీరు. కానీ దీనివల్ల ఎక్కువ మందికి న్యాయం జరుగుతున్నప్పుడు రేషన్ షాప్ డీలర్స్ కూడా పెద్ద మనసుతోటి మీరు సహకారం అందించండి. ఆ 2500 రూపాయల నుంచి 3500 వరకు ప్రతి ఆడపడుచుకి మీ బ్యాంక్ ఖాతాల్లో వేస్తాం, మీకు అండగా నిలబడతాం. అలాగే 33% మహిళలకి ఎందుకు చట్టసభల్లో పెడతానన్నానంటే మహిళలుగా నిజంగా రాజకీయాల్లో కానీ ఉంటే, మహిళలు పంచాయతీల నుంచి రాజకీయాల్లో ఉన్నారు ఈ రోజున, ఏదో నామకే వాస్తే కాకుండా అలంకారప్రాయంగా కాకుండా నిజంగా కార్యశూరత ఉండి దీక్ష కలిగిన ఆడపడుచులు రాజకీయాల్లోకి రావాలి. దానికి అండగా జనసేన పార్టీ ముందంజలో ఉంటుంది. అలాగే రేపు పొద్దున పంచాయతీ ఎన్నికల్లో మహిళలకి ఏదో కూర్చోబెట్టి ఫలానా ఓకే ఏమంటుందని ప్రాక్సీ పంచాయతీ ప్రెసిడెంట్లు కాకుండా పార్టీ ప్రాక్సీ పదవులు కాకుండా నిజంగా బలంగా రాజకీయం చేయగలిగే ఆడపడుచులు, దుర్గాదేవులు గ్రామ పంచాయతీల్లో పోటీ చేయాలి జనసేన తరపున చెప్పి నేను మనస్ఫూర్తిగా అండగా ఉంటాలంటే మహిళలు కానీ ముందుకొస్తే. ఎందుకంటే గ్రామాల నుంచి నిర్మాణం సాగిద్దాం. అలాగే కొయ్యలగూడెం కూడా మంది మనకి ఇది నాకు చూస్తే ఒక చిన్నపాటి పట్టణంలా ఉంది, కానీ ఇది మన పంచాయతీ అని చెప్తాను. ఈ రోజుకి దానికి మేజర్ పంచాయతీలా చేయబోతున్నాం. ఎందుకంటే మేజర్ పంచాయతీ చేస్తే చాలా మంచి నిధులు వస్తాయి, మంచి అభివృద్ధి సాగుద్ది. అందుకని చేస్తే ఈ లోపు మన ఎలక్షన్ వచ్చే లోపు దీన్ని మేజర్ పంచాయతీగా చేయమని, లేదంటే జనసేన వచ్చి కొయ్యలగూడెం మేజర్ పంచాయతీ కాదు చాలా బలమైన దీనిని కాదు పంచాయతీ దానికి నగర పంచాయతీ దీన్ని కొయ్యలగూడెం
ఈలోపు తెలుగుదేశం పార్టీ చేసిందా చేసింది లేదంటే నగర పంచాయతీగా కొయ్యలు కూడా జనసేన పార్టీ చేస్తుంది మీకు మాటిస్తున్నా. అలాగే మనకి రోడ్లు ఏ మూలకి వెళ్ళినా సరే రోడ్లు చూస్తే ప్రాణాలు పోతా ఉన్నాయి. రోడ్లు ముఖ్యమంత్రి గారు ప్రజల్ని రోడ్లు లేకుండా చంపేశారు. ముఖ్యమంత్రి గారు వయసులో ఉన్న వాళ్ళని ఎన్నెముకలు కొళ్ళ కొట్టేసి ముసలి వాళ్ళని చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఒకవైపు నేను ఏదైనా మాట్లాడి ఏ గ్రామానికి వెళ్ళినా ఏ మూలకి వెళ్ళినా రోడ్ల గురించి మాట్లాడితే లోకేష్ గారి నుంచి ఒక ట్వీట్ వస్తుంది, మేము 14,000 కిలోమీటర్ల రోడ్లు వేసాం, ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు 14,000 కిలోమీటర్ల రోడ్లు వేసాం ఏ అంటారు. ఒకసారి చెప్పండి వాళ్ళకి మనకి రోడ్లు ఎట్లా ఉన్నాయని. వాళ్ళు బస్సుల్లో వస్తున్నారు, వాళ్ళు విమానాలు తిరగటం కాదు. ఒకసారి రండి రోడ్ల మీద నడవండి. ఎందుకు నేను ప్రతి గ్రామం తిరుగుతున్నాను, కాలినడకను ఎందుకు వెళ్తున్నాను, ఎందుకు పోరాట యాత్ర చేస్తున్నానంటే ఇది నా రాష్ట్రం, నా నేల, నా భూమి, నా గ్రామం తెలియాలి నాకు. ప్రతి అణువణువు ప్రతి మట్టి అణువు ఇసుక రేణు నాకు తెలియాలి. అందుకు తిరుగుతున్నాను మూలమూల మారుమూల, నాకు అర్థం కావాలని తిరుగుతున్నాను. అలాగే ముఖ్యమంత్రి అవ్వాలనుకునే వాళ్ళు ఒక్కసారి అమరావతి నుంచి కాదు ఇక్కడికి వచ్చి తిరగాలి, మొత్తం కూర్చోబెట్టి కష్టాలు తెలియాలి, కష్టాలు తెలుసుకోవాలి. ప్రాథమిక వైద్య కేంద్రాలకు వెళ్ళండి, ఒక్కసారి హాస్టల్స్కి వెళ్ళండి, ఆడపిల్లలు ఉండే హాస్టల్స్కి స్కూల్స్కి వెళ్ళండి. అంటే జనసేన వస్తే కానీ ఏ ఒక్కరికి మాట్లాడరా, మీరు సమస్యలు కనిపించవా మీకు, జనసేన అడగాలా మిమ్మల్ని. ఈ మధ్యన జంగారెడ్డి గూడెం వెళ్ళి బాలికల పాఠశాలకి కాంపౌండ్ వాళ్ళు లేదంటే అప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన మాట్లాడదు కానీ మీరు కాంపౌండ్ వాళ్ళు మీకు వేయరు, మీరు మీ బాధ్యత కాదా మీకు. అందుకే చెప్తున్నాను అన్నదమ్ములారా, నేను మీకు అండగా పోరాటం చేద్దాం, పోతే బానిస సంఖ్యలు తప్ప ఏమీ పోవు మనకి, పోరాటం చేయండి. ఇది 2019 చాలా కీలకమైన సంవత్సరం, మీ ఓట్లు రిజిస్టర్ చేయించుకోండి. నేను వేల కోట్లు దోచేయడానికి రాలేదు, నా జీవితాన్ని అర్పించడానికి వచ్చాను మీకోసం. సినిమాలు కావాలంటే 100 కోట్లు సంపాదించగలను, 5 కోట్ల ట్యాక్స్ కట్టగలను, అవన్నీ వద్దని కొనొచ్చాను. 60 ఏళ్ల వయసు తర్వాత ఉన్న రాజకీయ రిటైర్మెంట్ ప్లాన్ కాదు ఇది, నేను వయసులో ఉండగానే వచ్చాను మీకోసం, వచ్చాను మీకు అండగా నిలబడటానికి వచ్చాను. నాకు నా దేశం మీద అంత ప్రేమ ఉంది, నాకు ప్రేమ ఇచ్చిన మీ మీద నాకు పదింతల ప్రేమ ఉంది. మీరు ఇంత పిడికిడిస్తే నవిశాలం మొత్తం నా గుండె అంతా మీకు ఇస్తాను. నీకు ఇష్టంతో వచ్చాను రాజకీయాల్లోకి ఓటమి. అందుకనే ప్రతిసారి ఏమంటారు అందరూ, గెలుస్తాడా గెలవడా అంటే నేను గెలుపు ఓటములకి నేను భయపడేవాడిని కాదు. 12 సంవత్సరాలు ఒక్క విజయం లేదు నాకు, అందరూ ఆమోదయోగ్యమైన విజయం లేదు. ఎప్పుడు ఎవరిని దేహీయంలా ఉంటే రూమ్లో కూర్చొని ఒక్కడే కూర్చునేవాడిని. ఒకరోజు వస్తుంది, ఒకరోజు వస్తుంటే ఒకరోజు ఒకచ్చిందంతే. ఈరోజు కూడా చెప్తున్నాను ఈ సమాజం మారాలి, బాధ్యతతో కూడిన ప్రభుత్వాలు రావాలి. దానికి ఏం చేయాలి, 25 సంవత్సరాలు ఒకటే మాట ఒకటే ఆలోచన అదే పనిగా పెట్టాను. ఈరోజు అందుకే మేము ముఖ్యమంత్రి పదవి వస్తే వచ్చింది లేదా మీకోసం నా సర్వస్వం ఆఖరి శ్వాసం వరకు మీకోసం నా జీవితాన్ని ధారపోస్తాను. ఇంతమంది గిరిజనులు నాకు విసుగు ఎక్కడంటే కొద్ది మంది చేతుల్లోనే రాజకీయం నలిగిపోవడం నాకు ఇష్టం లేదు. మిగతా వాళ్ళని కబంధ హస్తాలు నడిపిస్తున్నారు. ఇందాక సర్పంచుల దగ్గరికి వెళ్తే కొన్ని కుటుంబాల ఆధిపత్యం గ్రామాల్లో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ కుటుంబాల ఆధిపత్యం తట్టు విసుగుంది. మనుషులు బాగుపడుతున్నారు కానీ కులాలు బాగుపడట్లా, కుటుంబాలు బాగుపడుతున్నాయి కానీ కులాలు బాగుపడట్లేదు. ఏ మూలకెళ్ళండి, మంత్రి జవహర్ గారు అంట ఆయన తిడతా ఉన్నారు ఈ మధ్యన, తెలుగుదేశం మంత్రులకు చెప్తా ఉన్నాను. మొన్న ఈ మధ్యన దెందులూరు పోయినప్పుడు ఆయన ఆడపడుచులు కొడతాడు, ఆయన తెలుగుదేశం మంత్రి, తెలుగుదేశం విప్ అంట ఆయన. ఆడపడుచులు కొడతారు, మహిళల్ని కొడతారు, పోలీస్ కానిస్టేబుల్స్ని కొడతారు, ఎస్ఐల్ని కొడతారు,
ముస్లిం ముత్తుగా 80 ఏళ్ళ పెద్ద ఆవిడని కూడా కొడతారు. అలాంటి వ్యక్తులు ఇంకొకళ్ళని ఇంకా కులాల పేరు పెట్టి దూషిస్తారు. ఎస్సీ కులాలు పేరు పెట్టి దూషిస్తారు, అన్ని కులాలు పేరు పెట్టి దూషిస్తే మాట్లాడటానికి ఒక్కళ్ళు లేరు. ఈరోజు నన్ను తిట్టే జవహర్ గారికి ఆయన ఆ వ్యక్తి కనిపించట్లేదా? ఎస్సీ కులాల పేరు మీద తిట్టి కులం పేరు మీద తిడుతుంటే మీకు పౌరుషం రాదా? నాకు వచ్చింది పౌరుషం, నాకు ఆమె వచ్చింది, నాకు కోపం వచ్చింది, మీకు రాదా? ఏ ఎందుకు రాదు మీకు? ఊడిగం చేస్తున్నారా వారికి? మీకు పౌరుషం రాదా? నాకు ఆవిడ కలిగింది, అందుకు నేను అంత బలంగా మాట్లాడాను. ఓటమి వస్తుందో గెలుపుతుందో ఎవడి గెరుక, పోరాటం చేయడమే నా గెరుక, ఇంకేమీ తెలియదు నాకు. ప్రతి ఒక్కరూ కాన్శీరామ్ గారు ఆశీస్సులు అంటారు, అంబేద్కర్ ఆశయాలు అంటారు. మరి ఒకవైపు ఒక ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే ఎస్సీ కులాలు దారుణంగా తిడుతున్న మీ ఎవరికి మీకు అనిపించదా? మీకు మీకు బాధ కలగదా? మీకు ఆవేదన కలగదా? ఏ ఒక్కళ్ళు మాట్లాడరే. దయచేసి తెలుసుకోండి, ఎటు చూసినా ఇసుక మాఫియాలు, ఇసుక దోపిడీలు, జన్మభూమి కమిటీలు ఏం మాట్లాడుతున్నారు? మీరు ముఖ్యమంత్రి గారు చెప్తున్నా, మీరు ఆ విప్ని తీస్తారా? లేదా మేము ఎస్సీఎస్టీ కమిషన్ లెటర్లు రాయమంటారా? గవర్నర్ గారి లెటర్లు రాయమంటారా? డీజీపీకి లెటర్ మీరు తెలుసుకోండి. ముఖ్యమంత్రి గారికి ఒక 1 వారం రోజులు సమయం తీసుకోండి. విప్ పదవి నుంచి అతన్ని తొలగిస్తారా? లేదంటే నేను పవన్ కళ్యాణ్ నేను ఎస్సీఎస్టీ కమిషన్ లెటర్ రాయమంటారా? అది మీరు ఆలోచించుకోండి. నేను కోరుకుంటుంది ఒకటే, బాధ్యతతో కూడిన ప్రభుత్వాలు రావాలి. ఉద్యోగాల అవకాశాలు ఎక్కడ మనకి? సరైన చదువులు ఎక్కడ? జాబ్ అంటే వాళ్ళ అబ్బాయికి జాబ్ ఇస్తే సరిపోద్దా? మరి పిల్లలకు ఉద్యోగాలు ఎక్కడ? ఎటెళ్ళినా బైకులు వేసుకుని తిప్పుతారు, ఎక్సైడ్ చేస్తారు, ఏం చేస్తారు? ఈరోజున పోలవరం నిర్వాసితులకి వెళ్తే వారు కూర్చొని డబ్బులు ఖర్చు పెట్టేశారంట, వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఖర్చు పెట్టేశారంట. అరే మీ గిరిజనుల జీవితాల్లోకి మీరు వెళ్ళిన, నేను వెళ్ళాను ఆదిలాబాద్ తాండాలో తిరిగిన వాడిని, నేను ఆదిలాబాద్ అడవుల్లో తిరిగిన వాడిని, నేను కష్టాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. గ్రామాల్లోకి వెళ్ళండి, ప్రాథమిక వైద్య కేంద్రాల్లోకి వెళ్ళండి, కార్పొరేట్ హాస్పిటల్స్లో వైద్యం చేయించుకుంటారు. మీరు మీ ప్రాథమిక వైద్య కేంద్రాలకు వెళ్ళి తిరగండి, బాధ ఎలా ఉంటుందో తెలుస్తుంది, కష్టాలు ఎలా ఉంటాయో తెలుస్తాయి. ఈ రోడ్ల మీద తిరగండి, ఈ రోడ్ల మీద తిరిగితే కష్టాలు తెలుస్తాయి మీకు. ఎముకలు ఊడిపోతున్నాయి ఇక్కడ, తెలుసుకోండి ముఖ్యమంత్రి గారు. మీరు చాలా సుపరిపాలన అందిస్తారని నేను సపోర్ట్ చేశాను. అంతేగాని సుపరిపాలన అందించకుండా ఇసుక మాఫియాలు, ఇసుక దోపిడీ వీళ్ళు చేసే వాళ్ళు మీరు వెనకేసుకొస్తే మేము మిమ్మల్ని రేపు పొద్దున మీకు ఎందుకు వెనకేసుకొస్తాం? మిమ్మల్ని మీకు మీ పోరాటం చెప్పి మీకు అండగా ఎందుకుంటాం? మీరు బాధపడితే ప్రయోజనం లేదు. అందుకని ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నా, ముందు ఆ ఎమ్మెల్యేని విప్పుగా తొలగించండి. ఇది పోలవరం డిమాండ్ చేస్తున్నాను. అలాగే నేను కోరుకుంటుంది కూడా, చాలా బాధ్యతతో కూడిన ప్రభుత్వం రావాలి. 2019-2021 వరకు భారతదేశ రాజకీయాల్లో చాలా సమూలమైన మార్పులు జరగబోతూ ఉన్నాయి. యువత చాలా బలమైన బాధ్యత తీసుకోబోతూ ఉంది. ఈ వచ్చే 4-5 సంవత్సరాల్లో ఎవరైతే బలంగా పోరాటం చేస్తారో వచ్చే 5 సంవత్సరాలకి వాళ్లే నాయకులు, వాళ్లే దిశానిర్దేశం. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి దేశ స్థాయి వరకు యువత సంసిద్ధులు కండి, సన్నాహం చేసుకోండి. ఎందుకంటే భవిష్యత్తు మన చేతుల్లోనే, భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. మీకు భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. అందుకని నేను మీకు ఇవ్వదలుచుకుంది కూడా, మీకు అండగా ఉన్న పార్టీ వచ్చింది. ఈ రోజున జనసేన పార్టీ కానీ లేకపోయింది కానీ ఉండుంటే ఈరోజున అనేక సమస్యలు తీసుకెళ్ళడానికి ఎవరు లేరు. ముఖ్యమంత్రి గారు కోట్లు ఖర్చు పెట్టి బస్సులు ఏడు వేస్తున్నారు, ప్రాజెక్ట్ ఇలా స్టార్ట్ అవుతుంది, అంతేగాని ఒక్క మంత్రి లేడు. నలిగిపోతుంది ఎస్సీ ఎస్టీ ప్రజలు, ఎస్సీ ప్రజలు మొత్తం గిరిజనేతరులు వాళ్ళు నలిగిపోతుంటే వారికి మీ కష్టాలు ఏమని అడిగేవాడు ఒక్కడు లేడు. అడగడానికి ఓపికలు లేవు, రావడానికి ఓపికలు లేవు. కానీ నాకు 7-స్టార్ హోటల్లో ఉండగలను, అన్నీ వదులుకొని ఎందుకు వచ్చానంటే, అరే నా మనిషి, నా వాళ్ళు, నా కుటుంబం, ఇది కుటుంబాన్ని వదిలిచ్చాను మీకోసం, నేను సొంత అన్నను వదిలిచ్చాను కుటుంబం మీకు మనకోసం, గొడవ పెట్టుకొని వచ్చాను బయటికి రాజకీయాల్లో. ఎందుకు ఏడుస్తున్నారు బాధలు? అలాంటిది మీ కుటుంబాన్ని కనీసం వదిలి రమ్మని చెప్పట్లా
ఒక రెండు రోజులు వదిలి ఇక్కడ మన ముప్పటాలకు రండి, పోలవరం నిర్వాసితులను చూడండి, మన ప్రాథమిక విద్యా కేంద్రాలు చూడండి, కూర్చున్న డిగ్రీ కాలేజ్ ఎందుకు లేదు మన కొయ్యలగూడలో ఒకసారి అడగండి ప్రజల్ని, రోడ్లు ఎత్తు దరిద్రంగా దారుణంగానే ఒకసారి అడగండి చూడండి ఒకసారి. ఈ ఇవేం పరిష్కారం చేయకుండా ఓట్లు అడగడానికి ఎలా మనసు అప్పుద్ది? అందుకని ముఖ్యమంత్రి గారికి అందరికీ, రాబోయేది చాలా బలమైన మార్పు చెందే కాలం ఇది, దానికి జనసేన బాట వేసింది, దానికి జనసేన అండగా నిలబడింది, దానికి మనం బంగారు భవిష్యత్తు మనం నిర్మించుకుందాం తెలుపుకుంటూ, నాకు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుని 2019 ఎన్నికలకి మీరందరూ సంసిద్ధులు కానీ మీకు అండగా నిలబడే పార్టీ వచ్చింది. జై హింద్.